ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది. కేసులో ఏవన్ గా ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఇవాళ విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కేసుకు సంబంధించిన పత్రాలతో హాజరైన రేవంత్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేమ్ నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు లంచం ఇవ్వచూపారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందులో రేవంత్ రెడ్డి, సండ్రా వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహాలను నిందితులుగా పేర్కొంది. ఏసీబీ ఛార్జ్షీట్ ఆధారంగా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొన్న మాజీ ఎమ్మెల్యే వేమ్ నరేందర్ రెడ్డిని ఇప్పటికీ విచారించిన అధికారులు అనేక విషయాల మీద ఆరా తీశారు. ఏటూగా ఉన్న ఉదయ్ సింహాను నిన్న 9 గంటల పాటు విచారణ జరిపింది ఈడీ. ముఖ్యంగా స్టీఫెన్సన్ కు ఇవ్వచూపిన 50 లక్షలు ఎక్కడి నుండొచ్చాయని ఈడీ అధికారులు ఉదయ్ సింహాను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయ్ సింహాకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. ఇవాళ ఏవన్ గా ఉన్న రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. రేవంత్ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్ చెప్పండి, రేవంత్ విచారణ ఏ అంశాలపై జరగబోతోంది? నోటు కేసులో ఈడీ కార్యాలయం ముందు, అంటే ఈడీ అధికారుల ముందు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, తాజా మాజీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రావడం జరిగింది. ఎగ్జాక్ట్ గా 11:35 ఆయన ఈడీ కార్యాలయం శాఖాభవన్లోని మూడో అంతస్తులో ఆయన ఈడీ ముందు హాజరు కావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈడీ అడుగుతున్నటువంటి ప్రశ్నలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఆయనతో పాటు కొన్ని డాక్యుమెంట్లను కూడా రేవంత్ రెడ్డి తెచ్చుకోవడం జరిగింది. ప్రధానంగా ఈడీ మాత్రం ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు ముగ్గురిని విచారించింది. గతంలో వారం రోజుల క్రితం వేమ్ నరేందర్ రెడ్డి, అతని కుమారులు ఇద్దరిని కూడా విచారణ చేశారు. 9 గంటల పాటు విచారణ కొనసాగించారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఉదయ్ సింహ నిన్న 9 గంటల పాటు కూడా విచారణ కొనసాగించారు. 9 గంటల పాటు విచారణ కొనసాగించిన తర్వాత ఆయన్ని నైటు విడిచిపెట్టడం జరిగింది. విడిచిపెట్టినటువంటి క్రమంలో ఆయన వచ్చి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. గతంలో ఈ కేసుకు సంబంధించి చాలాసార్లు విచారణను ఏసీబీ అధికారులు చేపట్టారు. ఆ తర్వాత ఐటీ శాఖ వాళ్ళు కూడా విచారణ కొనసాగించారు. ఆ తర్వాత మళ్ళీ ఈడీ తాజాగా ఈసీఐఆర్ నమోదు చేసుకుని మమ్మల్ని నోటీసు జారీ చేసి విచారణకు పిలిపిస్తోంది. ఎవరైతే విచారణలో ఏ క్వశ్చన్స్ అయితే లేవనెత్తారో అవే క్వశ్చన్స్ అడుగుతున్నారంటూ కూడా ఆయన వర్షన్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏసీబీ కేసుకు సంబంధించి మాత్రం ఒక ప్రాధాన్యత సంచరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఏసీబీ అంటే స్టేట్ వైడ్గా స్టేట్ ఆధీనంలో ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం కేంద్రం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ కేసులో ఎలాంటి మేజర్ డెవలప్మెంట్ ఉండబోతుంది అన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. గతంలోనే 3 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చర్చనీయాంశంకు దారితీసింది, రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించింది ఓటుకు నోటు కేసు వ్యవహారం. ప్రధానంగా సెబాస్టియన్ అంటే ఉదయసింహ ఆంగ్లో ఇండియన్గా ఉన్నారు, ఆయన్ని బ్రైబ్ చేసినటువంటి క్రమంలో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు 50 లక్షలు లంచం ఇస్తూ కూడా ఎవరైతే రేవంత్ రెడ్డి అందరూ ప్రయత్నం చేశారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇక పెద్ద మొత్తంలో డీల్కి ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ సొంతంతా ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, ఎవరు దీనంతా కూడా సిండికేట్ చేసి ఇదంతా కూడా ప్రొక్రేట్ చేసుకున్నారు లేదంటే సమకూర్చుకున్నారు అనేటువంటి కోణంలోనే ప్రధానంగా తాజాగా ఈసీఐఆర్ నమోదు చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ టీం ఒకటి ఫామ్ అయింది. ఆ టీం ఇంటరాగేషన్ అయితే కొనసాగుతుంది. దాదాపు ఇద్దరిని కూడా రిమైనింగ్ అంటే ఇంకా 5 ఇందులో ఛార్జ్షీట్లో పేర్కొంది ఏసీబీ అధికారులు కాబట్టి ఆ 5 కూడా ఇంటర్నల్గా నోటీసులు సర్వ్ చేశారు. వాళ్ళకు ఒక డేట్ను కూడా అలాట్ చేశారు. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఆయన క్వశ్చన్ ఇయర్ని కూడా ఎదుర్కొంటున్నారు. దాదాపు 11:35 ఆయన రావడం జరిగింది. ఆయన ఒక్కరు లోపలికి సైన్ చేసి లోపలికి వెళ్ళిపోయారు. ప్రధానంగా ఎలాంటి క్వశ్చన్స్ని సంధించబోతున్నారు ఎలాంటిది అనేది కూడా బయటికి రివీల్ కానటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం 50 లక్షలు సీజ్ చేశారు. ఆ 50 లక్షలకు సీజ్ చేసిన తర్వాత మిగతా రిమైనింగ్ 4 కోట్ల 50 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలనుకున్నారు, ఎవరి ఆధీనంలో ఇదంతా కూడా సిండికేట్ అయ్యి సమకూర్చాలనుకున్నారు, ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది అనేటువంటి స్పష్టమైనటువంటి వివరాలు మాత్రం ఇప్పటివరకు ఏసీబీ కనిపెట్టలేకపోయింది. ఈ క్రమంలోనే లేఖను ఈడీకి రాయడంతో ఈడీ ఈసీఐఆర్ తాజాగా నమోదు చేసుకుని ఇది ఇంటరాగేషన్ని మళ్ళీ కొనసాగిస్తుంది. ఇప్పటికే వేమ్ నరేందర్ రెడ్డిని కూడా ప్రధానంగా ఆయన ఎమ్మెల్సీ వ్యవహారంలోనే ఇదంతా కూడా జరిగింది అంటూ కూడా ఏసీబీ చాలా రోజుల నుంచి డేవన్ నుంచి కూడా అభియోగాలు మోపుతూ వస్తున్నటువంటి క్రమంలోనే ఆయన్ని ముందుగా ఇంటరాగేషన్ చేసింది. ఆయనతో పాటు ఆయన కుమారులను కూడా ఇంటరాగేషన్ చేసింది. కాబట్టి ఒక
కుమారులను ఇంట్రాగేషన్ చేసిన వెనుకాల ఆంతర్యం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తినటువంటి సందర్భాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డిని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఇంట్రాగేషన్ చేస్తారు, సాయంత్రం వరకు కూడా టైం ఉంది, ఇంకా చాలాసేపు కూడా విచారణ చేసే అవకాశం ఉంది. ఆయనతో పాటు కొన్ని డాక్యుమెంట్లను కూడా వెంట తెచ్చుకున్నారు. మరోవైపు ఎప్పుడైతే ఏసీబీ నుంచి లేఖ వెళ్ళిందో అప్పటి నుంచి ఈడీ